నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం గ్రహాల స్థితిగతులు అనేవి ఎప్పుడూ కూడా మారుతూ ఉంటాయి అలాగే అవి మనపై ప్రభావాన్ని కూడా చూపుతాయి మరి గోచార గ్రహస్థితుల్ని అనుసరించి వాటి సంచారాన్ని పరిగణలోకి తీసుకొని వృషభ రాశి వారికి రేపటి నుంచి ఎటువంటి ఫలితాలు కలగనున్నాయి అనే అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే వృషభ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధన గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయటం వల్ల మేము వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే రేపటి నుంచి కూడా వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని పరిశీలించినట్లయితే మీ జీవితంలో ఒక అనూహ్యమైనటువంటి మార్పు చోటు చేసుకోబోతోంది ఈ మార్పు కారణంగా మీ జీవితంలో మీరు కోరుకున్న విధంగా ఉండబోతున్నారు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఇకపై మీరు చూడబోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే చూసినట్లయితే వృషభ రాశివారు సున్నితమైన మనసుని కలిగి ఉంటారు కాబట్టి ఎవరు ఏం చెప్పినా కూడా నమ్మే విధంగా ఉంటారు అందువల్ల ఎక్కువగా మోసపోవడం అనేది జరుగుతుంది అందువల్ల ఎదుటివారిని అంచనా వేస్తూ వారి మనస్తత్వాన్ని గమనిస్తూ పావులు కదపవలసిందిగా సూచించడమైనది ముఖ్యంగా మీ ఆలోచన విధానాన్ని ఎదుటివారికి తెలియనివ్వద్దు ఎదుటివారి మనసులో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించండి మీ పనితీరులో మెళకువ కనబరచండి వృత్తి వ్యాపార విద్య చక్కటి శుభ యోగాలు సూచిస్తున్నాయి ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ఇకపై మీరు పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది గతంలో మీరు ఎదుర్కొన్న సమస్యల నుంచి బయటపడతారు ఇకపై మీరు కోరుకున్న విధంగా మీ జీవితం ఉండబోతోంది గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి సంచారం కారణంగా అధిక ధనాన్ని సంపాదిస్తారు అందువల్ల మీరు గతంలో చేసిన అప్పులన్నిటి కూడా తీర్చే ప్రయత్నం చేస్తారు అలాగే మీరు గతంలో కొనుగోలు చేయాలి అనుకుని డబ్బులు లేక ఆగిపోయిన ఇల్లు కానీ స్థలం కానీ బంగారం కానీ ఇలా ఏదైనా సరే ఇప్పుడు మీరు కొనుగోలు చేయగలుగుతారు అనుకూలమైనటువంటి చక్కటి యోగం కారణంగా మీకు ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం సూచిస్తోంది గతంలో మీరు చేసిన అప్పులన్నీ కూడా చక్కగా ఒక్కొక్కటిగా నెమ్మదిగా తీర్చేస్తారు గతంలో మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టి నష్టపోయిన ధనాన్ని ఇప్పుడు మీరు తిరిగి పొందబోతున్నారు ఇప్పుడు సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థాయికి ఎదగబోతున్నారు ఇక ఏదైతే మీరు ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అని అనుకున్నారో ఆ స్థాయిని ఇప్పుడు మీరు చూడబోతున్నారు మీ కళలన్నీ కూడా నెరవేర్చుకుంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే మీ బంధుమిత్రులతో కూడా మీకు ఒక ప్రత్యేకమైన స్థానం దొరుకుతుంది ప్రతి ఒక్కరూ కూడా మీ మాటకి విలువ గౌరవాన్ని ఇస్తారు మీకున్న కష్టాల నుండి ఇప్పుడు మీరు బయటపడడానికి ఇదే సరైన సమయం గతంలో మీకు శత్రువులుగా ఉన్న వారందరూ కూడా ఇప్పుడు మీకు మిత్రులుగా మారుతారు బంధువులతో మంచి సత్సంబంధాలు కలిగి ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు విహారయాత్రలు చేసే అవకాశం కూడా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా తమ సహాయ సహకారాలు మీకు అందిస్తారు ఇక ఉద్యోగం చేసేవారికి ఉద్యోగంలో చక్కటి యోగం సూచిస్తోంది పై అధికారుల మెప్పును కూడా పొందుతారు అలాగే ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉన్నాయి మీరు కోరుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశం కూడా సూచిస్తోంది ఇక ఉద్యోగం మారాలి అనుకునే వారికి కూడా చక్కటి నిర్ణయం తీసుకోగలుగుతారు మంచి శాలరీతో మీరు చక్కటి ఉద్యోగం లభిస్తుంది మీ సహ ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు అందుతాయి విద్యార్థులకు చక్కగా ప్రణాళికాబద్ధంగా తమ సిలబస్ని కంప్లీట్ చేసుకోవాలి సమయం వృధా చేసుకోకుండా మీ గోల్ని రీచ్ అవ్వాలి అని దృఢ సంకల్పాన్ని కలిగి ఉండండి ఖచ్చితంగా మీరు ఉత్తీర్ణులవుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే మీ తోటి విద్యార్థులతో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి విషయాలలో ఎక్కువగా సమయాన్ని వృధా చేసుకోకుండా మీ చదువుపై ఏకాగ్రతను కలిగి ఉండండి అలాగే ముఖ్యంగా మాట పట్టింపులు వచ్చిన చోట ఇగో ఫీలింగ్స్కి వెళ్లకుండా చక్కటి స్నేహశీలంగా మెరగడానికి ప్రయత్నించండి విదేశాలు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకున్న వారికి లేకపోతే విదేశాలలో స్థిరపడాలి అనుకున్న వారికి కూడా చక్కటి శుభ యోగాలు సూచిస్తున్నాయి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కారణంగా గతంలో మీరు విదేశాలు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తవుతాయి ఎన్నడూ చూడనటువంటి ఒక గొప్ప యోగాన్ని మీరు చూస్తారు అలాగే విదేశాలలో స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకునే వారికి కూడా యోగం అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు ఎన్నడూ చూడనటువంటి గొప్ప అదృష్టాన్ని చూడబోతున్నారు వ్యాపారంలో అధిక లాభాలను సంపాదిస్తారు తత్వంలో కూడా మీది పైచేయి అవుతుంది పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోండి నూతన వ్యాపారం పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు ఆ వ్యాపారం గురించి పూర్తిగా అవగాహనను కలిగి ఉండాలి ఈ విషయాన్ని గుర్తించుకుని పెద్దవాళ్ల సూచన మేరకు ముందడుగు వేయండి మరి సలహాలు సూచనలు పాటించడానికి ప్రయత్నించండి ముఖ్యంగా వృషభ రాశి వారికి తమ తల్లి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి ఇక కుటుంబపరమైనటువంటి అంశాలు పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు అందుతాయి మీరు చేసే ప్రతి పనిలో కూడా కుటుంబ సభ్యులు తమ సహాయ సహకారాలను మీకు అందిస్తూ ఉంటారు అలాగే గతంలో ఏవైనా చిన్న చిన్న గొడవలు ఉంటే అవన్నీ కూడా సమసిపోతాయి కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా మీ మాటకు విలువిస్తారు ఇంట్లో శుభకార్యాలు చేసే అవకాశం కూడా ఉంటుంది బంధుమిత్రులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు కుటుంబంలో మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది మీరు చెప్పిన పనిని ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తారు అందరికీ కూడా మీరు ఒక రోల్ మోడల్గా నిలవడం అనేది జరుగుతుంది గతంలో మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు తక్కువ చేసి మాట్లాడిన వాళ్లే మళ్ళీ మిమ్మల్ని ఆ నోటితో పొగడడం అనేది మీరు కళ్ళారా చూస్తారు అటువంటి యోగం మీకు ఇప్పుడు కలగనుంది ఇక దీనికి కారణంగా మీరు మానసిక ఆనందాన్ని అయితే పొందగలుగుతారు ఇక వృషభ రాశి వారికి రేపటి నుంచి మారుతున్నటువంటి గ్రహస్థితుల కారణంగా వైవాహిక జీవితం అనేది ఆనందంగా ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతారు మీరు చేసే ప్రతి పనిలో కూడా మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి ఇటువంటి ఒక ఆనందకరమైనటువంటి సమయంలో మీరు పాత విషయాలను గుర్తు చేసుకోకూడదు గతం గతహ అని వదిలేస్తే ఇకపై మీ జీవితం ఆనందంగా ఉంటుంది పని ఒత్తిడి వల్ల కలిగే చికాకు మీ జీవిత భాగస్వామి పైన చూపకండి ఎక్కువగా శారీరక అలసట లేదా మానసిక ఒత్తిడిగా ఉన్నప్పుడు మీరు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి ఇది మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది ప్రేమికులకి కూడా ఇది శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతారు ఇక ఎవరైతే పెద్దలకు మీ విషయం చెప్పాలి అనుకుంటున్నారో వారు మీ పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకోవడం అనేది జరుగుతుంది ఇలా మీరు కోరుకున్న వారిని వివాహం చేసుకోవడం అనేది మీకు మానసిక ఆనందానికి కారణమవుతుంది ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి సంబంధాలు మంచిగా కలిసి వస్తాయి అందుకోసం మీ కుటుంబ సభ్యుల సహాయ సహకారం మీకు లభిస్తుంది ఇక మహిళలు బయటకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకునే వారికి ఆర్థికంగా స్థిరపడతారు మీరు కోరుకున్న ఉద్యోగం కూడా మీకు లభిస్తుంది ఇందులో మీకు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభించడంతో మీరు మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు ఇప్పటి మీరు ఉద్యోగం చేయటానికి ఏవైతే ఆటంకాలు ఏర్పడినాయో అవన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతాయి అందరి సపోర్ట్తో మీరు చక్కగా బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకొని మంచి పేరుని గుర్తింపుని ఆర్థిక లాభాన్ని కూడా సంపాదించుకుంటారు ఒక రకంగా మీరు మీ కళలు నెరవేర్చుకుంటారని చెప్పుకోవచ్చు ఇటువంటి ఒక శుభయోగం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ సంచారం కారణంగా మీకు కలగనుంది శత్రువులపై మీదే పై చేయి అనడంలో ఎటువంటి సందేహం లేదు సంఘంలో మీరు పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు వారితో పరిచయాలు మీ విజయానికి నాంది పలికే విధంగా ఉంటాయి మీ తోబుట్టువుల ద్వారా మీకు ధనలాభం వాహన లాభం కలిగే అవకాశం కూడా సూచిస్తోంది ఇక వృషభ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధన చూసినట్లయితే సోమవార నియమాలను పాటిస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే వృషభ వారికి కలిసి వచ్చే తేదీలు చూసుకున్నట్లయితే రెండు ఐదు పది పద్నాలుగు పదిహేను ఇరవై రెండు ఇరవై మూడు ముప్పై తేదీలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇక వృషభ వారికి కలిసి రాని తేదీలు చూసుకున్నట్లయితే ఏడు ఎనిమిది పన్నెండు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో మీకు పెద్దగా కలిసి రావు అని చెప్పుకోవచ్చు అందుచేత ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది అలాగే మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందటానికి అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకొని ఆలయ ప్రాంగణంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి అలాగే గుడిలో ప్రదక్షిణలు చేయటం ద్వారా మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అలాగే ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత ఓం శ్రీ రాజమాతంగేయ్ నమ అనే నామాన్ని ఇరవై ఒక్కసార్లు జపించడం ద్వారా మీకు మరిన్ని సత్ఫలితాలు పొందుతారు అయితే ఇక రాబోయేటటువంటి రోజుల్లో కలగబోయేటటువంటి అదృష్టాన్ని మీరు అస్సలు వదిలిపెట్టకండి ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా చేజార్చుకోకుండా వినియోగించుకోండి సో చూసారు కదండి ఇవి వృషభ రాశి వారికి రాబోయేటటువంటి అదృష్టమైనటువంటి యోగం యొక్క ఫలితాలు అలాగే వారికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలు కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని మర్చిపోకుండా వారితో షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ